హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మేము రీసెంట్గా కేరళ టూర్కి వెళ్ళాము. అక్కడే సముద్ర తీరాన్ని గలగల పారేసెల ఏరులు, నదులు, పచ్చడి కాఫీ తోటలు, సింగారించుకున్న కొండలు, కొండలతో పోటీ పడుతూ ఆకాశాన్ని తాకేలా ఎదిగే సరుగు చెట్లు, కొండ చర్యల మధ్య పాలమీగడలా పారే సెలయేరులు, కొండలపైన బొమ్మరిల్లులా ఉన్న నివాసాలు, సన్నటి తుంపరల ఒళ్ళు పులకరించే వర్షపు చినుకులు, భూలోక స్వర్గాన్ని తలపించే ఆ వాతావరణం మాకు ఎన్నో మధుర స్మృతులను మిగిలించింది. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి మేము ఈ వ్లాగ్ చేస్తున్నాము. ఫ్లైట్లో సాయంత్రానికి కోచిన్ చేరుకున్నాము. మాకు సన్నని చిరుగాళ్ళు స్వాగతం పలికింది. ఆ సన్నటి వర్షపు జల్లులో మేము హోటల్కి చేరుకుని రెస్ట్ తీసుకున్నాము. కోచిన్లోని చోటానిక టెంపుల్కి వెళ్ళి లక్ష్మీదేవి దర్శనం చేసుకున్నాము. ఇది పురాతనమైన కేరళ టెంపుల్. ఇక్కడి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రజలు విశ్వాసిస్తారు. అక్కడి నుంచి మేము కోచిన్ బీచ్కు వెళ్ళాము. అటు తర్వాత మేము పెరియాల్ రివర్లోకి బోటింగ్కి వెళ్ళాము. పరవళ్ళు తొక్కుతున్న నది, నది ఒడ్డున చిన్న చిన్న నివాసాలు, వాటి ముందు పచ్చటి చెట్లు, చెట్టు నీడలో వారు పెంచుకునే బాతులు, ప్రతి ఇంటి ముందు బోటు చూడముచ్చటగా అనిపించింది. మా బోటు ఇంకా నీటి మధ్యలోకి వెళ్ళింది. అక్కడ నుండి ఆ నదిలో అక్కడక్కడ చిన్న చిన్న ఐలాండ్స్, ఆ ఐలాండ్స్లో గుబురు గుబురు చెట్లు మరియు ఆకాశం తాకేంతగా పోటీ పడుతూ ఎదిగే కొబ్బరి చెట్లు, ఆ ఐలాండ్స్లోని ప్రకృతి సోయగాలను చూడడానికి రెండు కళ్ళు చాలవు. చిన్ని చిన్ని పక్షులు, ఆ పక్షుల కిలకిల రావాలు, ఆ ప్రకృతి సౌందర్యాన్ని మీరు వీక్షించండి. Thank you.
Thank you.